ఐపీఎల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఉంటుంది. ఇది నేను ఎప్పుడో ప్రస్తావించా. ఎందుకంటే రాయుడు జరడం ఒక ఎత్తు, రాయుడు రావడం రెండవది, శ్రీనివాసన్ కుమార్తె రావడం ఇంకోటి. ఇక్కడున్న యూత్ని అట్రాక్ట్ చేయాలంటే ఒక కాన్సెప్టు, ఇంకొకటి మనకి విపరీతమైనటువంటి ఫీలింగ్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల మీద. బెంగళూరుతో ఒక జట్టు ఉంది, హైదరాబాద్ పేరుతో ఒక జట్టు ఉంది, చెన్నై పేరుతో ఒక జట్టు ఉంది. ఆంధ్రాలో అమరావతి పేరుతో అయితే ఆ టైంలో ఏం చేయలేదు, కానీ వైజాగ్ పేరుతో ఏమైనా చేస్తారా లేకపోతే ఆంధ్ర పేరుతో చేస్తారా అన్నటువంటి. ఇప్పుడైతే సాక్షినే వాళ్ళు రాసుకొచ్చింది, త్వరలోనే ఐపీఎల్లో ఏపీ జట్టు వస్తుంది, సీఎం సూచనలతో ఏసీఏ రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది, బిడ్డింగ్ దక్కించుకునేలా పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రణాళిక తయారు చేస్తుంది, ఫ్రాంచైజీకి కావాల్సిన అన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నాయని, బిడ్డింగ్ చేసేలా పారిశ్రామికవేత్తను ప్రోత్సహిస్తామని సీఎం చెప్పారని, వారికి కావాల్సిన మెకానిజం గ్రౌండ్స్ సెక్షన్ అకాడమీ ఏసీఏ సమకూరుస్తుందని, బీసీసీఐ మరిన్ని జట్లకు అనుమతిస్తే మనకు రావడం ఖాయమంటూ ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి చెప్పారు. ఇది అసలు పాయింట్. ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు మళ్ళీ జట్లను పిలిస్తే కనుక ఆంధ్ర నుంచి జట్టు రెడీ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ వైజాగ్ స్టేడియం ఉంది, ఇంకో రెండు మూడు స్టేడియాలని తయారు చేయాల్సి ఉంటుంది, చేస్తే అద్భుతం. ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం మీదనే ఎక్కువ నడుస్తున్నటువంటి పరిస్థితుంది, అట్లాగే చెన్నైకి కూడా వాళ్ళకి నడుస్తున్నటువంటిది. బెంగళూరులో ఒక స్టేడియం, ఇక్కడ మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టేడియం ఉంది. కాబట్టి ఇక పేరేం పెడతారన్నదే ఇక్కడ కీ పాయింట్.